జలవాహిని నీతి ఆమోదము ప్రకటనలో ఉన్న ప్రజలను భాజపా ప్రభుత్వము ఘోరంగా మోసం చేయించినట్లు ఇలా కాంగ్రెస్ యొక్క ఘట నేత చేతన్ నరోటి గారు ఘాటుగా ఆరోపించారు. సోలిపూర్ నగరం కోసము దుహేరి జలవాహిని పని కోసము చాలా గట్టిగా చెప్పుతూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ గారు 700 కోట్ల యొక్క నిధిని ఆమోదించినట్లు ప్రకటించారు. అయితే వాస్తవంలో ఆ నిధి లభించనే లేదు. పాత నిధిపైననే ఈ పనులు యొక్క నియోజన కొనసాగుచున్నది. ఇది సోలాపూర్ వారికి ఘోరమైన మోసము జరుగుచున్నదని ఇలా కాంగ్రెస్ యొక్క ఘట నేత చేతన్ నరోటి గారు చాలా ఘాటుగా ఆరోపించారు. సోలాపూర్ నగరం కోసము నీటి సరఫరా సక్రమంగా జరగాలి. ఇందుకోసము ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ గారు 3 నెలలకు ముందు 700 కోట్ల యొక్క నిధిని ఆమోదించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత సోలాపూర్ మహానగర పాలికలో సత్తాధారి భాజపా యొక్క పదాధికారులు టపకాయలు పేల్చి అలాగే మిఠాయిలు పంచి జల్లోషము వేడుక జరిపారు. అయితే గురువారం జరిగిన మహాపాలిక సభలో దుహేరి జలవాహిని సందర్భంలో ఇంతకు ముందే స్మార్ట్ సిటీ మరియు ఎన్టీపీసీ ఇలా మొత్తము 450 కోట్ల యొక్క నిధిలో నుండియే పనులు చేసేందుకు గాను నిర్ణయించారు. అయితే ఇక ముఖ్యమంత్రి గారు ఆమోదించిన నిధి ఎక్కడికి వెళ్లింది అని వారు నిధి ఇంతవరకు ఇవ్వలేదు, కేవలము నిధి పట్ల ప్రకటించారు. ఇది సోలాపూర్ లోని 12 లక్షల మంది ప్రజల యొక్క ఘోరమైన మోసము ఉంది. ఘోషణలు చేసి ముఖ్యమంత్రి మరియు మహాపాలిక యొక్క అందరు పదాధికారులు ప్రజలను మభ్యపెట్టారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారి నుండి నిధి వచ్చుచున్నట్లయితే గనక వ్రాతపూర్వకమైన ఉత్తరము చూపించండి, లేనిచో దీని పట్ల డప్పులు వాయించకండి. దీనికి వ్యతిరేకంలో రానున్న కొన్ని రోజుల్లో మహాపాలిక ప్రవేశ ద్వారం ఎదురుగా టీయా ఆందోళన చేపట్టనున్నట్లు కూడా కాంగ్రెస్ యొక్క ఘట నేత చేతన్ నరోటి గారు హెచ్చరించారు. आणि स्मार्ट सिटीचे 200 कोटी जे 450 कोटीच यांच्याकडे आहेत, 450 कोटीचंच काम चालू होणार आहे. आणि आम्हाला सोलापूर शहराला सांगितलं की मुख्यमंत्री साहेबांनी 750 कोटीच ह्या ठिकाणी आपल्याला पाईपलाईनला मंजूर दिली आणि 3 महिन्यानंतर आम्ही बघतो तर आहे तेवढीच रक्कम आहे. तर सोलापूर शहराच्या सभागाराला फसवलं, नगरशहराला सगळं फसवलं आणि तमाम सोलापूरच्या 10 लाख ह्या लोकांना देखील फसवलं. आणि दुसरीकडे सांगतायत आयुक्तसाहेब खुलासा करतायत की अमृत योजनेमध्ये आम्हाला 300 कोटी मिळणार आहे. आयुक्तसाहेब कागदपत्री काय ते आम्हाला सांगा, तोंडी सांगू नका. उद्या तुमची बदली झाली आम्ही कुणाला पकडायचं? त्यामुळं आयुक्तसाहेब देखील त्यांच्या नादाला लागून जे वस्तुस्थिती आहे त्या वस्तुस्थितीवर बोलणं गरजेचं आहे. 750 कोटीचं जे तुम्ही आम्हाला ह्या सोलापूर शहराला आश्वासन दिलं ते आश्वासन ह्या महापौरांनी व मुख्यमंत्री साहेबांनी पाळावं. या ठिकाणी त्यांना एक इशारा म्हणावा लागेल, नसेल तर 750 कोटीची तुम्ही योजना आम्हाला सांगितलात आणि आम्हाला फसवलात तर त्याबद्दल ह्या ठिकाणी महानगरपालिका गेटमध्ये हे खोटं बोलणारे लोक यासाठी आम्हाला एक दिवसाला ठिय्या आंदोलन या ठिकाणी करावं लागेल.